తమ్ముడు, నువ్వు ఇప్పుడు చేసినందుకు తర్వాత చాలా బాధపడతావు. అంతా సక్సెస్ఫుల్ సార్. అందరినీ కస్టడీలోకి తీసుకున్నాం సార్. రేపు ఉదయాన్నే అక్కడికి వచ్చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి సార్. రాజశేఖర్, వాళ్ళ ముగ్గురిని బండిలోకి ఎక్కించు. ఎస్ సార్. సార్, ఈ అమ్మాయిని ఏం చెయ్యొద్దు, వదిలేయండి. మనకి సహాయం చేసిన వాళ్ళందరినీ లోపల పెడితే ఊళ్ళో ఒక్కళ్ళు కూడా మిగలరు. మనకు కావలసిన వ్యక్తి దొరికాడు. కొండ జాతి అమ్మాయి, పాపం, వదిలేయండి. సార్, చెప్తానని తప్పు అనుకోకండి, వీళ్ళని ఇలాగే వదిలేస్తే చలరేగిపోతారు. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు. లోకల్ పోలీసు మాకే మర్యాద లేదు. అందుకనే కాస్త స్టేషన్లో పెట్టి బెదిరించి పంపిస్తాను సార్. అప్పుడే మా మీద కాస్త మర్యాద ఉంటుంది. ఓకే, మీ ఏరియా చూసుకోండి. ఎనీవే, మీ కోఆపరేషన్కి చాలా థ్యాంక్స్. డిఎస్పీ దగ్గర నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, బాయ్. ఓకే సార్. శక్తి, చాలా థ్యాంక్స్. నువ్వు లేకపోతే ఈ ఆపరేషన్ ఇంత బాగా జరిగుండదు. ఈ అమ్మాయి మీద విట్నెస్ ఫైల్ చేయమని చెప్పాను. ఒకరోజు కస్టడీలో ఉంచుకొని వదిలేస్తారు. జస్ట్ ఫార్మాలిటీ కోసమే సార్. ఏం దిగులు పడకో, మీ ఆవిడకి ఏమీ జరగదులే. ఒక్క రోజులో వదిలేస్తారు. చూసుకోండి, కేర్ఫుల్. సరే సార్, చూసుకోండి. కానిస్టేబుల్ సార్. ఒక్కరోజు కస్టడీలో ఉంచుకుని పంపించేస్తాను సార్. తన అమ్మాయి కురాలి సార్. మీకు కస్టడీలో ఉండాలి, అంతేగా. నేనుంటాను. నమస్కారం స్వామి. రండి రండి. మన ఊరికి గొప్పవాడు వచ్చారు. భోజనం పెట్టి అమ్మాయిని స్టేషన్ తీసుకొచ్చారు. ఏమి ఇబ్బంది లేదు స్వామి. విట్నెస్ కోసం ఒక్క రోజు పోలీస్ స్టేషన్లో ఉంచమని పైన ఆర్డర్. పోలీస్ స్టేషన్లో ఉండకూడదు స్వామి. నేనుంటాను ఇక్కడ. నేనే సాక్షి ఇక్కడ. స్వామి, నిన్ను మాత్రం లోపల పెడితే ఊరినే లోపల పెట్టినట్టు. ఎవరు వద్దు సార్, నేనున్నానని చెప్తున్నానుగా. సరేరా, నేను అలెక్స్ సార్ దగ్గర మాట్లాడుకుంటానులే. స్వామి, మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. వెళ్ళమ్మా. రండి మిస్టర్, రండి. ఈరోజు మీరు వెళ్ళిపోవచ్చు. ఇదేనా జడ్జిమెంట్? వెళ్ళా. అయ్యా, ఈ ఒక్క రాత్రికి ఇక్కడ పడుకొని వెళ్తానయ్యా. ఎల్రా అంటున్నాను. ఏదో మాట్లాడుతున్నావు. అయ్యా, నా పెయింట్ అబ్బా బ్రష్ తీసుకెళ్తానయ్యా. కాన్స్టబుల్, వీడి దగ్గర సంతకం తీసుకుని ఆడి ప్రాపర్టీస్ వాడి మోహన్ కొట్టా. అబ్బా.
ఆ తర్వాత ఇన్స్పెక్టర్ గారు పోకడే వేరేలాగా మారిపోయిందయ్యా. ఎవరితోనో చాలాసేపు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు.